కొద్దిగా ఫోటోగ్రాఫర్స్ అంతా ఇక్కడ రండి. రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ గారికి, మన కలెక్టర్ గారికి, జిల్లా పరిపాలనాధికారి గారు, ఎస్పీ గారు శాంతి కోటాలను మరియు బెలూన్లను నెరవేర్చు శాంతి సందేశాన్ని సమాజానికి అందజేస్తున్నారు. మేము అంటూ మొదలయ్యే మన రాజ్యాంగం అమలు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నీ త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు. 1950వ సంవత్సరం జనవరి 26 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన రోజు. ఇప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. అహింసయే ఆయుధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశానికి స్వంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఏర్పడినది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే రూపొందించబడిన భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్చే ఆమోదింపబడి 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆనాటి నుండి భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను సమన్వయపరిచి అభివృద్ధి చేయుటకు నవరత్నాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామాలను పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అన్ని రకాల ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువగా అందజేయుటకు తగు చర్యలు తీసుకొనబడుతున్నవి. ఈ ప్రభుత్వం పారదర్శకత్వంతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ ప్రభుత్వం అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నది.